సుమన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వారు కూడా దయచేసి బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. తాబేలు అదృష్టానికి, ధన లాభానికి సంకేతంగా చెప్తూ ఉంటారు. ఎలాంటి తాబేల్ని మన ఇంట్లో పెట్టుకుంటే మనకు అదృష్టం కలిసి వస్తుందో, అంతేకాకుండా తాబేలుతో చేసిన డాలర్ని ఇంకా ఉంగరాన్ని ధరిస్తే ఎలాంటి అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. వస్తుశాస్త్రం ప్రకారం తాబేలును అదృష్టానికి సంకేతంగా మనం చూస్తాం. అందుకే ఆలయాల్లో కూడా తాబేలు విగ్రహాలు ఉంటాయి. తాబేలును ఇంట్లో ఉత్తర దిక్కులో పెట్టుకుంటే చాలా మంచిది. అందులోనూ ఉత్తర మరియు తూర్పు దిక్కులు కలిసే వైపు పెట్టుకుంటే లక్ష్మీదేవి మన ఇంట కొలువై ఉంటుందని శాస్త్రం చెప్తోంది. ఇదిలా ఉంటే ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీని తాబేలు పోగొట్టి పాజిటివ్ ఎనర్జీని నింపే శక్తిని కలుగజేస్తుంది. ఎక్కువగా శని ప్రభావం ఉన్నవారు తమ నక్షత్రాధిపతి మరియు రాశ్యాధిపతి శని అయితే వారికి తమ పనుల్లో ఆటంకం కలుగుతూ ఉంటుంది. అలాంటివారు తాబేలు రింగులు లేదా డాలర్స్ ధరిస్తే చాలా మంచిది. సంతానం లేనివారు తాబేలు వీపు పైన తాబేలు పిల్లలు ఉన్నదాన్ని ఇంట్లో పెట్టుకుంటే వారికి దోషాలు పోయి సంతానం కలుగుతుందని నమ్ముతారు. ధన నష్టం తరచుగా జరుగుతున్నవారు, ఇంట్లో అశాంతితో బాధపడేవారు మెటల్ తాబేలును ఇంట్లో మరియు వ్యాపార సంస్థల్లో పెట్టుకోవచ్చు. కొత్తగా వ్యాపారం ప్రారంభించినప్పుడు వెండితో చేసిన తాబేలును పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే నరదృష్టి, నెగటివ్ ఎనర్జీ తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఉంటే జతగా ఉండే రెండు తాబేళ్లను ఇంట్లో ఉంచితే చాలా మంచిది. వ్యాపారాల్లో లాభాలు రావాలి అనుకునేవారు లేదా ధనాభివృద్ధి కోరుకునేవారు తమ ఆఫీస్ గదిలో మరియు వ్యాపార స్థలంలో డబ్బులు పెట్టే దగ్గరలో క్రిస్టల్ తాబేలను పెట్టుకుంటే మంచి లాభం వస్తుంది. ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడేవారు మట్టి తాబేలను పెట్టుకుంటే జాతకంలో దోషాలు పోయి ఆరోగ్యంగా ఉంటారు. పిల్లలు బాగా చదవాలి, వాళ్లకు మెమరీ పవర్ బాగా పెరగాలి అనుకునేవారు ఇత్తడితో చేసిన తాబేలును వారి స్టడీ రూంలో కానీ లివింగ్ రూంలో కానీ పెట్టాలి. తాబేలు చిహ్నం అదృష్టానికి సంకేతం. తాబేలు ఎలా అయితే 100 సంవత్సరాలు జీవిస్తుందో, అలాగే పైన చెప్పిన విధంగా తాబేలుకు సంబంధించిన వస్తువులేవైనా ధరిస్తే ఆయుష్ పెరిగి అభివృద్ధి చెందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సుమన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వారు కూడా దయచేసి బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి.